జై శ్రీమన్నారాయణ. సుదర్శన్ వాణి పరిపూర్ణ వాస్తు. పూర్వకాలంలో ఉండేటువంటి విధంగా అలమరలు గోడ లోపలికి తీసుకోవటం వలన మనకు శాస్త్ర ప్రకారంగా ఇబ్బంది లేదు, కానీ టెక్నికల్గా ఆలోచిస్తే, సైంటిఫిక్గా ఆలోచిస్తే అది ఎంత మటుకు కరెక్టు అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇదే తీసుకుంటాం, ఒక ఇటుకరాయి తీసుకుంటారా, ఒక రాయి తీసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కట్టేటువంటి గోడలన్నీ ఎట్లా ఉంటే మనకు మనం అందరికి తెలిసిందే, 9 ఇంచ్ వాల్ కడుతున్నాము. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇది అలమరలు తీసుకుందామని చెప్పేసి చేసుకున్నారు. ఈ రెండు కిటికీలు కాదు, యాక్చువల్ అది కిటికీ ఉంటుంది, ఇది అలమర. ఇది చూసారా, ఇటుకరాయి 9 ఇంచ్ రాయి. ఈ 9 ఇంచ్ రాయిలో ఏం చేస్తున్నారంటే గోడ లోపలికి అలమర పెట్టాలని ఇట్లా గేట్ రాయి వరుసన పెడతారు, లేదు కొంతమంది ఏం చేస్తారంటే మెష్ వేసేసి డ్రాప్ వేస్తారు. డ్రాప్ వేసి దీని లోపలికి అలమర తీసుకొని మళ్ళీ దీనికి బయట మళ్ళీ ఇంకో 9 అంగుళాలు తీసుకోవాలి. అడుగున్నరన్న అలమరలు ఏందే మనకు బట్టలు పెడతానికి రాదు. సో ఇట్లా చేసి అలమర పెడదాం సార్ అని అన్నారు. పూర్వకాలంలో ఉండేటువంటి అలమరులు ఏ విధంగా ఉండేవంటే ఇదే నమూనా ఉండేది, నమూనా మొత్తం ఇదే. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి కూడా నేను చూస్తూనే ఉంటాను. కానీ అప్పుడు ఉండేటువంటి గోడ మందాలు 18 అంగుళాలు గోడలు ఉండేవి. అర్థమవుతుందా? 18 అంగుళాలు గోడ ఉంటే వాళ్ళు 9 అంగుళాలు బ్రిక్ వర్క్ కట్టిట్లాగా మళ్ళీ 9 అంగుళాలు గ్యాప్ వదిలి దానికి 4 అంగుళాలు వేసి అలమర పెట్టేవాళ్ళు. అంటే 9 ఇంచ్ వాళ్ళు అయితే కంపల్సరీ ఉంటుంది. 14 అంగుళాలు గోడ మంద ఉంటే 9 అంగుళాలు వాళ్ళు కట్టి లోపలకు 4 ఇంచ్ బయటకు 9 ఇంచ్ పెట్టేసి అలమర బయటకు తీసుకుంటారు. కొంచెం ప్రొజెక్షన్ బయటకు ఉంటుంది, కొంత లోపలికి ఉంటుంది. అది మరీ 1940s 1950s కట్టే వీళ్ళైతే 2 అడుగులు ఉండేవి గోడ మండలు, మట్టి గోడలు ఉండేవి. వాటి గోడ లోపలనే అలమర ఉండేది, బయటకు వచ్చేది కాదు సర్ఫేస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాల్ థిక్నెస్ని బట్టి మనం ఇక్కడ అలమర లోపలికి తీసుకోవాలా బయటకి తీసుకోవాలా అనేది ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, దీనికే కనుక మనం ఈ 9 అంగుళాలు దానికి ఇట్ట వేస్తే ఏమవుతుందంటే గేట్ రాయి పెడితే వర్షం జల్లు కనుక వచ్చి మంచి వర్షాలు కనుక పడితే ఆ జల్లు దీనిలోకి వచ్చినప్పుడు ఇది మొత్తం తడిచి లోపల బట్టలు కానీ పుస్తకాలు కానీ ఏదైనా పెడితే మొత్తం తడిచిపోతాయి. అసలు 100% తడిచిపోతాయి అవి, ఎందుకంటే జల్లుకి ఇది ఆగదు. అది 9 ఇంచ్ వాళ్ళు కట్టి ఇక్కడ మనం కబోర్డు పెట్టి అనుకోండి, దీని చెమ్మ దీనికి వచ్చే అవకాశాలు 0 లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనం పెట్టేటువంటి గోడ మందాన్ని బట్టి గోడ లోపల అలమర తీసుకోవాలా లేదా అనేది ఆలోచించాలి. కానీ మనం గతంలో ఉందండి, మా పాత పెంగుటి ఇంట్లో ఉందంటే పెంగుటి ఇంతలా మంద ఉంటుంది, ఇప్పుడు ఇంతలా మందలు లేదు, మనం కట్టేది 9 అంగుళాలు గోడలు. అసలు మరి మీరు బెంగళూరు ఆ ప్రాంతాలు అయితే 6 ఇంచ్ వాళ్ళు కడుతున్నారు, మరి అటువంటి వాటి గోడ లోపల నుంచి అలమరలు తీసుకోవటం సరైన విధానం కాదు. మనకు తర్వాత ఇబ్బందులు అవుతుంటాయి. జయ శ్రీమన్నారాయణ.